రిలీజ్ అయిపోయింది ఎంతమంది చూస్తున్నారో అని పక్కన పెడితే దీనికి అంటే మీరు ప్రమోషన్స్ విషయంలో ఎక్కువగా అంటే ఓన్లీ మీ సోషల్ మీడియా మీ వరకే చేసినట్టుగా ఉంది ఇంకాస్త కాస్త ఇండస్ట్రీ నుంచి అంటే మీరు మీరు వెళ్ళి వాళ్ళను అంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రమోట్ చేయమని కానీ ఏదన్నా అడగలేదా లేదా అడిగినా భయపడ్డారా లేదా అట్లీస్ట్ ఇటు మీడియా సైడ్ నుంచి కానీ వాటెవర్ మీకు ఈ సినిమాను బయటికి తీసుకెళ్లడంలో మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు మీరు రేటింగ్లో కట్ చేయకూడదు మిమ్మల్ని అడిగాను నేను ఫస్ట్ అందరికన్నా నేను సూర్యాస్తమయం నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ ఈ సినిమాకి ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే వేస్తున్నారు నేను మిమ్మల్ని అడిగాను మీ నుంచే స్టార్ట్ చేద్దాం నేను అందరిని అడిగాను ప్రతి ఒక్కరిని అడిగాను నేను గ్రేట్ ఆంధ్ర వెంకట్ గారిని కూడా అడిపించాను నేను తుపాకీ వాళ్ళని కూడా అడిగాను యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ రివ్యూస్ రాసేవాళ్ళు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చింది ట్రైలర్ ట్రైలర్ అప్పుడే నచ్చి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ మెయిన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు చెప్తున్నారు సార్ మళ్ళీ వచ్చారు ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర లాంటి ఇప్పుడు వెంకట్ ఉన్నారు గ్రేట్ ఆంధ్ర వెంకట్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్స్ ఆయన రివ్యూస్ అంటే నేను ఆయన రివ్యూస్ ఖచ్చితంగా ఫాలో అవుతాను నాకు రెస్పెక్ట్ మరింత బలపడింది ఎప్పుడంటే లక్ష్మీ సెంటిఆర్ రివ్యూ చేశాడు లక్ష్మీ సెన్టీఆర్ రివ్యూ ఈయన ఖచ్చితంగా ఆపోజిట్ చెప్తాడు సినిమా బాగుందని చెప్తాడు సినిమా చూశాక ఎందుకంటే ఈయన పొలిటికల్ అట్ సైడ్ ఇంక్లైండ్ ఒకసారి చూద్దాం అని చెప్ చూశాక నేను నేను షాక్ అయ్యాను నేను ఆయన స్టిల్ ఒక కళా విమర్శకుడిగా ఆయన మాత్రం ఎక్కడ ఆయన ఇది కోల్పోలేదు ఆ క్రెడిబిలిటీ కోల్పోలేదు అలాంటి పర్సన్కి నా సినిమా అర్థం అవద్దు అనుకున్నాను నా ట్రైలర్ పంపించాను ఆయనకు అర్థం కాలేదు ఆయనకే అర్థం కానప్పుడు మిగతా వాళ్ళకి అర్థం కాలేదనడంలో నాకు ఆశ్చర్యం కలగలేదు అప్పుడే నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ సినిమాని ఎప్పుడన్నా కూడా సినిమా ప్రజల్లోకి వెళ్ళాక మీడియా తీసుకురావడం అనేది గొప్ప విషయం కాదు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే మీడియా అలాంటి ఇలాంటి కొత్త సినిమాని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు ఇట్లా మీకు నచ్చపోతే నచ్చలేదని రాయాలి ఏకపడేయాలి అసలు ఇగ్నోర్ చేయడం అనేది అది చాలా తప్పని నా ఫీలింగ్ అందులో కళాకారుని ఇగ్నోర్ చేయడం అనేది కళ కోసమే బ్రతికిన కళాకారుని ఇగ్నోర్ చేయడం అనేది పాపం నా ఫీలింగ్ దానివల్ల వచ్చింది నా ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు నా ఫ్రస్ట్రేషన్ నుంచి ఈ సినిమా లేదండి ఈ సినిమా అయ్యాక వచ్చింది నా ఫస్ట్ నేను ట్రైలర్ రిలీజ్ చేసాను ఎవరు మీరు అన్నారు కదా మిమ్మల్ని కూడా అడిగాను మీరు కూడా నన్ను అని సినిమా చూసాక చేద్దామని అదే అందరూ అంతే అందరూ అలాగే ఆగారు ఇప్పుడు రెస్పాండ్ తోనే మనం మాట్లాడడానికి ఉండదు ఇంకా సినిమాలో ఏముందనే మనం ఆగింది అని నేను కూడా యాక్చువల్గా అంటే నాకు మీకు గుర్తుందో లేదో మీరు అన్నారని అంటున్నాను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దామని అడిగాను నేను కానీ మీరే సెకండ్ ట్రైలర్ రిలీజ్ ఉంది అప్పుడు చేద్దామంటే మళ్ళీ మీరే చెప్పారు ఇక్కడ మా తప్పేవి అంటే తప్పలేదు మీరు సినిమా చూసిన తర్వాత నేను ఆగలే నిన్న చూసాను యాక్చువల్గా సినిమా నిన్న మొన్న చూశాను అనుకుంటా ఐ థింక్ మొన్న చూడగానే నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇమ్మీడియట్గా మీకు కాల్ చేసి చెప్పింది నేను ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు మీడియా కూడా రెస్పాండ్ అవుతుంది అంటే అర్థం చేసుకున్నారు లైక్ నేను మాట్లాడిన దాంట్లో నిజాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దే ఆర్ రెస్పాండింగ్ ఓకే ఇండస్ట్రీ నుంచి ఏంటి మరి అంటే ఇండస్ట్రీ పెద్దల నుంచి అసలు ఇలాంటి సినిమాలు కూడా తీయగలుగుతారా అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ సినిమా ఎంతో కొంత ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూస్తుంటారు అందరూ సో వాళ్ళ నుంచి ఏమన్నా మీకు ఫోన్ కాల్స్ కావచ్చు అసలు ఏంటి అనేది ఏమన్నా వచ్చినాయా అసలు రావాలి సార్ ఎందుకంటే నేను మాట్లాడాను కదా వాళ్ళు హర్టే అయి ఉంటారు ఏం మాట్లాడాను నేను మాట్లాడాను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో ఇండస్ట్రీ వాళ్ళ నుంచి మీడియా నుంచి అసలు వాళ్ళకి మెచ్యూరిటీ లేదు వాళ్ళకి అవగాహన లేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నాట్ ఐమ్ నాట్ జనరలైజింగ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ట్రేడ్ ప్రమోషన్స్ వైపు లేకపోతే ఏదన్నా టీఆర్పీస్ వైపు వెళ్తుంది మీడియా ఫిల్మ్ మీడియా ఎస్పెషల్లీ వాళ్ళని సినిమాలో సంపాదించేది ఏమి ఉండదు ఈ టీవీ ఛానల్స్ కానీ వీళ్ళు కానీ కానీ దీన్ని దీన్ని కూడా కమర్షియలైజ్ చేయడం వల్ల ఒక నిజమైన కళాకారుడికి గుర్తింపు లేకుండా పోతుంది అట్లీస్ట్ ఒక అటెన్షన్ లేకుండా పోతుంది అటెన్షన్ వచ్చాక జనాలు రిజెక్ట్ చేస్తారు నచ్చకపోతే చెప్పు కొడతారు వాళ్ళు మీరు అది ఇవ్వకుండా టోటల్గా ఒక నెపోటిజం అనే దానికి బలపరుస్తూ మనం ఇక్కడ ఈ తెలుగు ఇండస్ట్రీలో మనం దాన్ని ఇంకా పెంచుకోవచ్చు అంటారా తెలుగు ఇండస్ట్రీలో రావడం ఎందుకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అది బాలీవుడ్ కదా ఆ విషయం జరిగినప్పుడు ప్రజాగ్రహం ఎలా ఉంది ఇండియా మొత్తం దేశం మొత్తం దద్దరిల్లిపోయింది కానీ మనం నెపోటిస్ట్లు ఏం చేశారో వెళ్ళి సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసుకి అగెనిస్ట్గా ఎదుర్కొంటున్నారు రియా చక్రవర్తి కానీ మహేష్ భట్ వీళ్ళందరికి వీళ్ళందరికీ పోయి లవ్ గుర్తులు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో వీ సపోర్టివ్ బేబీ అని దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ స్ట్రాంగ్ నెపోటిజం ఈజ్ ఇన్ తెలుగు అంటే మనల్ని ఎవడేమన్నాడో మనం ఏదన్నా పెట్టుకోవచ్చు అని ఒక ధైర్యంగా వీళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు భయపడుతున్నారు మిగతా బాలీవుడ్ యాక్టర్స్ సుశాంత్కి అగెనిస్ట్గా మాట్లాడడానికి లేకపోతే పోస్ట్ పెట్టడం భయపడుతున్నారు మన వాళ్ళు భయం లేదు ఎప్పటి నుంచి ఉంది నెపోటిజం ఈజ్ దేర్ నెపోటిజం నా కంప్లైంట్స్ లేవు నెపోటిజంలో ఉన్న వ్యక్తులు ఎవరు టాలెంట్ ఉంటేనే వాడు వచ్చేది లేకపోతే ఇప్పుడు తారకరత్న ఎందుకు స్టార్ అవ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అయ్యాడు తారరత్నకి ఇంకా తొమ్మిది సినిమాలు ఒకటే రోజుఆర్ని అసలు స్టార్టింగ్ ఎవరు పట్టించుకోలేదు తను తన కష్టం మీద వచ్చాడు నిజం చెప్పాలంటే ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే టాలెంట్ చూస్తారు ఫైనల్ నువ్వు ఎంత పెద్ద నెపోటిస్ట్ అయినా కూడా నీకు టాలెంట్ ఉంటే నువ్వు పైకి వస్తావు దట్ ఈస్ దేర్ బట్ టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు బస్ ఎక్కి వచ్చినా నువ్వు గుర్తించాలి కదా ఒక కష్టపడి కూడా వచ్చినప్పుడు పని చేస్తున్నప్పుడు నీకు వాటి తెలియపోయినా లేకపోతే వాటి నీకు పర్సనల్ నచ్చపోయినా కూడా చేయాలి కదా అది ఇంకా రాలేదు నాకు మీడియాలో వచ్చింది ఆ చేంజ్ వచ్చింది మేబీ ఆఫ్టర్ మూవీ దే రియలైజ్ నేను మీడియాకి నాకన్నా ఎక్కువ ఐక్యూ ఉంటుంది ముందే రియలైజ్ ఇట్ ఇట్టు టైం ఓకే సో మీడియా వాళ్ళు లేట్ అయినా వాళ్ళు కూడా లేట్ అవ్వచ్చు అంటారా అయితే మంచిది అయితే మంచిదే కళారంగంలో మార్పు వస్తే మంచిదే సార్ దీనివల్ల ఎవరికి నష్టం లేదు లాభమే కానీ నష్టం లేదు